డైరెక్టర్ మిత్రుడు హరీష్ గారికి అలానే ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు ప్రతి సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశాము దాంట్లో ఎప్పటి నుంచో చూస్తూ హీరో శ్రీకాంత్ గారు సార్ చేస్తున్నారనే సరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది దాంట్లో రీ రికార్డింగ్ చేసేటప్పుడైతే సార్ని చూస్తూ చాలా ఇన్స్పైర్ అవుతూ చేశాము జిషాన్ కూడా చాలా బాగా చేశారు సాంగ్స్ అన్నీ ఇంత బాగా రావడానికి మంచి టీం వర్క్ చేశారు విజయ్ గారు కెమెరామెన్ అందరూ కూడా ఎడిటర్ సారు గౌతమ్ రాజు గారు పెద్దవాళ్ళు మంచి రైటర్స్ మంచి సింగర్స్ ఇంత గొప్ప సినిమాకి పనిచేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి గురుగారు నారాయణమూర్తి గారు వారు ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది వారు కూడా ఎన్నో ఇన్స్పిరేషన్స్ కొన్ని సాంగ్స్ చేశాను నేను వారి సినిమాలలో కొన్ని దీంట్లో ఒక సాంగ్ రెండు సాంగ్స్ ఉంటాయి అలాంటి ఇన్స్పిరేషన్ తోటి చేశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ డైరెక్టర్ హరీష్ గారికి ప్రొడ్యూసర్ గారికి క్లాస్ చాలా దిగిపోతా అయినా మాట్లాడాలి మహమ్మద్ అలీ గారికి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి నిర్మాత శ్రీ జకీర్ హుస్సేన్ సాబ్కి హీరో శ్రీకాంత్ గారికి దర్శకుడు హరీష్ గారికి పాత్రికేయ మిత్రులకు కరోనా ఉన్నా మా తెలంగాణ దేవుడు ఫంక్షన్ చేస్తాం అని వచ్చిన ప్రేక్షక దేవుళ్ళారా మీ అందరికి సభాష్ పెడుతున్నా సే పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్ లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎలా చిత్రాలు ఎన్నో తీయాలని ఆశిస్తున్నాను హరీష్ బాయ్ ఆల్ ది బెస్ట్ ఏ తమ్ముడు పాపులర్ ఏ తమ్ముడు మహాడుతున్నప్పుడు ఎవరైనా సరే దయించి డోంట్ టాక్ ప్లీజ్ మిత్రులరా ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మా గురువు దాసన్నారాయణలు చాలా మంచి గొప్ప దర్శకులు అయ్యారు ఆ తర్వాత మళ్ళీ దర్శకుడు సాగర్ గర్షు చాలా గొప్ప దర్శకులు అయ్యారు ఓ వివి వినాయక్ గారు ఓ శ్రీను వైట్ల గారు ఓ చౌదరి గారు ఓ నాగేశ్వర రెడ్డి గారు గొప్ప బ్లాక్ బస్టర్ ఇచ్చారు అదే కోవలోకి మా హరీష్ తమ్ముడు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్ హరీష్ గారులో ఉన్న శక్తిని ఆ సామర్థ్యాన్ని గ్రహించి ఒక నిర్మాత ముందుకు వచ్చి దగ్గర దగ్గర పది కోట్లో పదిహేను కోట్లు పెట్టి సినిమా తీసారంటే నీ మీద నమ్మకం అది నిలబెట్టుకో తమ్ముడు హిట్ అవ్వాలి ఆ మహానుభావుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్ ఇక శ్రీకాంత్ గారు రామహోదూరావు గారు సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్లో ఒక ఉద్యమ నాయకుడుగా అమోఘంగా ఆయన అక్కడ నుంచి ఒక హీరోగా ఇవాళ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ది బెస్ట్ ఎటువంటి సినిమాలు చేశాడైనా రాఘవేంద్రరావు గారి పెళ్లి సందడి కృష్ణవంశ గారి కగ్గం ఎస్వి కృష్ణ ఎగిరే పోవడమా ఒకటా ఎన్ని సినిమాలు ఎటువంటి సినిమాలు పోసాన కృష్ణుడి గారు ఆపరేషన్ దుర్యోధన ఏ వేషం వేసినా సరే హైలైట్ అలాంటి మహానుభావుడు వేళ తెలంగాణ దేవుడు తెలంగాణ పిత ప్రథమ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ కేసీఆర్ గారి వేషం ఆయన వేయడం ఆయన జన్మధన్యంగా నేను భావిస్తున్నా శభాష్ శ్రీకాంత్ గారు శభాష్ మై ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ సినిమా తీశాడేనా బెన్ కింగ్స్ ద హీరో ఆఫ్ గాంధీ బెన్ కింగ్స్ లే సెల్యూట్ మహాత్మా గాంధీ అలాగే చాలా బయోపిక్ మా మహాటి మహానాడు సావిత్రి కీర్తిచూర్ సభాష్ అక్కడ జయలత్ సినిమా తీస్తున్నారు కంగనా రావరాత్ బయోపిక్ బయోపిక్ తెలంగాణ దేవుడు ఆ తమ్ముడు దర్శకుడు కేసీఆర్ గారేమో బగ్గా ఉంటారు కేసీఆర్ గారు ముఖం కోలముఖం మా శ్రీకాంత్ గారి ముఖం రౌండ్ ఫేసు శ్రీకాంత్ గారేమో సాలిడ్గా ఆయన కేసీఆర్ గారి వేషం శ్రీకాంత్ గారేటి అని కొంచెం ఫీల్ అవుతాం కానీ ఏది ఏమైనా సరే శ్రీకాంత్ గారి నటున పటిమతో గారిని సాంగ్ లో చూపించాడు దట్ ఈస్ ది గ్రేట్ యాక్టింగ్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ డైరెక్టర్ ఆయన మీద ఉన్న నమ్మకం సెల్యూట్ మై ఫ్రెండ్ అలా శ్రీకాంత్ గారికి అలాగే సినిమా కెమెరామెన్ అర్సుమల్లి విజయ్ కుమార్ గారు బ్రహ్మాండ చేశాడైనా తమ్ముడు ముజుకు డేటర్ నందన్ బ్రహ్మాండ తమ్ముడు చాలా గొప్ప ఉంది చాలా బాగుంది తమ్ముడు శిభాష్ వారికి చిన్నప్పుడు కేసీఆర్ గారుగా మా నిర్మాత గారు అబ్బాయే ఇషాన్ ఆ తమ్ముడు చేశాడు ఏ తమ్ముడు ఇంకా బాగా చేయి ఇంకా బాగా చేయి ఇంకా బాగా చేయి ఇంకా గొప్పడు ఆల్ ది బెస్ట్ ఓకే వారికి ఎయిటర్ గౌతమ్ రాజు గారు ఏమి ఎయిటర్ అయినా ప్రస్తుతం తెలుగు చలచిత్ర రంగంలో ఎయిటింగ్లు ఇద్దరు ఉన్నారు ఒకటి చంటి గారు రెండు గౌతమ్ రాజు గారు ఎటువంటి ఎయిటర్ ఆ మహానుభావుడు దీనికి ఏటర్ ఎన్నరో మహాభావుడు పనిచేసిన చిత్రం ఈ తెలంగాణ దేవుడు ఇది గొప్ప హిట్ కోరుకుంటున్నా అయితే మా తమ్ముడు హరీష్ తెలంగాణ దేవుడు ఎందుకు పేరు పెట్టాడు దేవుడు అంటే అది విషయం కాదు మనుషుల్లో దేవుడు అనే టైటిల్ వచ్చింది ఎన్టీ రామారావు యాక్ చేశారు మనుషుల్లో దేవుడు అలా తెలంగాణ దేవుడు ఏంటి అనే టైటిల్ ఆయన పెట్టాడు ఎందుకు పెట్టాడు తెలంగాణ దేవుడు కేసీఆర్ గారు నీవాడ తెలంగాణ గట్ట మీద ప్రధానికమంతా కూడా ఆయన యొక్క పోరాట పటిమికి త్యాగ పటిమికి అరేషన్కి అమోఘమైన కాంట్రిబ్యూషన్ కి తెలంగాణ తెచ్చినందుకు తెలంగాణ తేవడమే కాదు ప్రజల మేరకు అభిష్టం మేరకు బంగారు తెలంగాణ బడు నడిపిస్తున్నందుకు తెలంగాణ దేవుడు అని టైటిల్ పెట్టాడు మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మునికీ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనైనప్పుడు మళ్ళా ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ మహోన్నత ఉద్యమం మూడు వందల అరవై తొమ్మిది మంది పైగా బలిదానం చేశారు తెలంగాణ కోసం ఎరిగా మళ్ళా ఏనాడైతే మరి దశ ఉద్యమం వచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో అనన్య సామాన్యమైన పోరాటం ఇక్కడున్న మహానుభావుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎన్జిఓస్ నాయకుడు బ్రహ్మాండంగా ఉద్యమంలో పాల్గొన్నాడేనా ఏమి ఏమి పోరాట పెట్టినా అనేక ఉద్యమాలు మేము పాల్గొన్నాం అయితే అప్పుడు కేసీఆర్ గారిని చూస్తుంటే వండర్ 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 ఎంతమంది విద్యార్థులు బలిదానాలు ఎంతమంది త్యాగాలు ఎంతమంది తోంప్ కళాకారులు సామాన్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ తెలంగాణ గడ్డ మీద ఆరు ఏళ్ల ఉండి తొంభై ఏళ్ళ ముదు తెలంగాణ అని అందించి అమోఘమైనటువంటి పోరాటం చేశారంటే అది కేసీఆర్ గారి సారథ్యంలో కేసీఆర్ గారి ఏనాడైతే కేసీఆర్ గారు ఆమె చేపట్టారు ఆయన చనిపోతాడేమో భయం ఇస్తుంది అసలే మనిషి పక్కా ఉంటారు తిండి లేకపోతే భయం అయిపోతారు చావు బతుకుల్లో చావు అంచుల్లోకి వెళ్ళాడు కేసీఆర్ గారు చాలా మంది సార్ సార్ మీరు ఏమైపోతారో భయంగా ఉంది వారు ఇంకా సెంట్రల్ కేంద్రం చలించట్లేదు తెలంగాణ ఏమంటలేదు సార్ మీరు ఏమైపోతారో భయం ఉందంటే కేసీఆర్ గారు అన్నమాట నేను చావునైనా చస్తాను కానీ తెలంగాణ సాధించి తీరుతాను దట్ ఈస్ కేసీఆర్ అన్నాడు ఆయన అలాగే ఆమె చేపట్టాడు అందుకు ఆయన తెలంగాణ దేవుడు పేరు పెట్టాడు టైట్లు పెట్టాడు డెబ్బకే సెంటర్ దిగొచ్చింది తెలంగాణ ప్రకటించింది ప్రకటించడే కాదు ఎన్నికల్లో ఆయన ప్రజలు అభిష్టం మేరకు సీఎం అయ్యారు అమోఘంగా రూల్ చేస్తున్నారు ఒకే ఒక ముఖ చెప్పి నేను విరమించుకుంటాను మిత్రులరావు మా తమ్ముడు తెలంగాణ దేవుడని ఒక లోగో చూపించాడు నర్రబారని తెలంగాణ చేసేవైనా కదా తమ్ముడు తెలంగాణ దేవుడు సింబల్ ఆఫ్ తెలంగాణ రైట్ నాట్ నౌ దట్ నాట్ నౌ దట్ బిఫోర్ సీఎం తెలంగాణ దక్కన పీఠభూమి చాలా ఎత్తైన ప్రదేశం నీళ్లు నిధులు నియమాల కోసం ఏ ఆశయాల కోసం సీఎం గారు కేసీఆర్ గారు ఫైట్ చేశారో మన పెట్టిన కేసీఆర్ గారు స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మహాత్మా గాంధీ ఏ రకంగా రోడ్ ప్రియ జాతి అయ్యాడో అలాగే మహాత్మా గాంధీ లాగా తెలంగాణకి జాతిపిత కేసీఆర్ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశీర్వాదంతో సేమ్ టైం స్వతంత్ర సంగ్రామం పోవడం తర్వాత ప్రత్పరంగా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ ఎలాగయ్యారో అలాగే ప్రప్రథంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే మహాత్మా గాంధీ ఇదే జవహర్ లాల్ నెహ్రూ వాట్ నాట్ అబౌట్ ఆల్ ఇస్ హార్ట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆ నీళ్లు నిధులు నియమాల కోసం ఆయన చేస్తున్న కృషి ఒక్కడ చెప్పుకోవచ్చు ఆ తమ్ముడు చెప్పిన్న షాక్తో తెలంగాణ తెలంగాణని ఇవాళ సస్యశ్యామను చేశాడు ఆయన బంగారు తెలంగాణ చేశాడు మిత్రులవరావు ఒక మాట వినాలి ఇవాళ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ హడీవా ప్రాజెక్ట్ నారాయణ సాగర్ మల్లన్న సాగర్ ఎక్కడ చూసినా సరే తెలంగాణ పచ్చగా కలకల కళ కలకలాడుతుంది బికాస్ ఆఫ్ కేసీఆర్ గారి విజన్ ఎక్కడ నీరు నీరుంటాదో ఓ సింధు నాగర్ కానీ ఓ గంగా బేసిన్ కానీ ఓ గోదావరి బేసిన్ కానీ అక్కడ జనసాంధ్రస్ ఉంటుంది అక్కడ మొత్తం సంస్కృతి సాంప్రదాయం భాష సమస్తం మానవ జీవన యానమే వర్తిల్చుంది దట్ ఈస్ తెలంగాణ మీరు నమ్ముతారా మిత్రులరా ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఐ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై మూడులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రికమెండెడ్ బోత్ విదర్భ తెలంగాణ ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో పరిపాలనా సౌలభ్యం కోసం సంపద వికేంద్రీకరణ కోసం అధికార వికేంద్రీకరణ కోసం సింహరాష్ట్రాలు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సూత్రాన్ని నమ్మి నేను కూడా తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు చేస్తున్న వాడిని చేసిన వాడిని చేసిన వాడిని అప్పుడే మహానుభావుడు కేసీఆర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది అప్పుడే మహమ్మూడ్ అలీ సాని ఇక్కడ చూసా అప్పుడే మహానుభావుడితో నాకు పరిచయం అయింది మహానుభావుడు శ్రీనివాస్ గౌడ్ గారితో చాలా సభలో పాల్గొన్నా అయితే మిత్రులారా నా ఆంధ్రప్రదేశ్ అయినా సరే మనిషిని కాబట్టి సపోర్ట్ చేసా అయితే ఒక చెప్పాలి మీకు ఆనాడు భారతదేశంలో అంటే మొన్న దేర్ ఆర్ ఫోర్టీన్ ఇండియా వరి బాగా పండే ప్రదేశాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తెలంగాణలో ఏ జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి తమిళనాడు తంజావూర్ డిస్ట్రిక్ట్ అలాగే పంజాబ్లో కానీ ఈవేళ మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా ఈవేళ భారతదేశంలో ఓరి ఎక్కువగా పండిన జిల్లా ఏదో తెలుసా మా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాదు పంజాబ్ కాదు పంజాబ్ కాదు కరీంనగర్ జిల్లా తెలంగాణ గట్ల మీద నార్త్ తెలంగాణ బికేమ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్ రైతు బంధు భీమ ఏం రైతుల కోసం ఏం చేస్తున్నాడు ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నాడు అన్నిటిని మించి ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాలు పెట్టుకొచ్చిందో ఆ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో నిరసన తెలియపరచడమే కాకుండా ఇక్కడ కాకుండా ఈవేళ వేళ వరి తడిసిన ధాన్యం రంగం మారిన కొనుగోలు కేంద్రాలు ఉంటాయి నూతన వ్యవసాయ చట్టాలు ఎలాగున్నా సరే తెలంగాణ నా రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు నేను ధాన్యాన్ని కొంటాను అని కేసీఆర్ అన్నందుకు తెలంగాణ దేవుడిని పేరు పెట్టాడే నాకు తెలుగు రాష్ట్రాల్లో కన్నడ గుళ్ళు అనుకుంటా శ్రీకాంత్ గారిని గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి మంచి హీరో నాకు చాలా పరిచయం నలలో నా మంచి మానవత్వము ఒక మంచితనము ఎన్నో గుణాలు ఉన్నటువంటి మరి శ్రీకాంత్ గారు ముఖ్యంగా మా నారాయణమూర్తి గారు మేము ఉద్యమ సమయంలో కూడా చాలా వేదికలు వచ్చేది ఎంతో ఆప్యాయంగా కూడా వలకరించేది సినిమా కూడా తీసిన వారు ఆ సినిమాను ఆడించడానికి కూడా ఎన్నో కష్టాలు అప్పుడు అందరికి ఫోన్ చేసి థియేటర్స్ ఇవ్వాలి నారాయణమూర్తి గారు ముఖ్యంగా మా సోదరులు మా అన్న పెద్దన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వాళ్ళు సహచార మంత్రివర్యుళ్ళు ఈరోజు ఒక్కసారి మీ ట్రాల్స్ చూస్తుంటే మళ్ళీ మాకు ఆనాటి ఉద్యమంలో ఉన్నటువంటి గుర్తొచ్చేది మీ కుమారుడు ఆ రోజు ఇక్కడ వచ్చినంతసేపు మొత్తం ఇక్కడ ఉన్నాము కానీ మీరు సినిమాలు కనిపించినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట అయితే ఎన్ని అవమానాలు పడ్డాయి ఎన్ని ఇబ్బందులు పడ్డాయి నిజంగా తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత అసలు ఇప్పుడున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ ఈరోజు ఉదయం కూడా నేను రెండు జిల్లాలు తిరిగి వచ్చిన మార్నింగ్ నుంచి కూడా ఎంతోమంది పేదవాళ్ళు ముఖ్యంగా రైతు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చిన మారుమూల గ్రామంలో కరోనా సమయంలో కూడా మారుమూల గ్రామంలో వాళ్ళు వండించిన పంటను మేమే కొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయన్నమాట వాళ్ళ ఆనందం కాదు వాళ్ళు అన్నారు ఈ భూమి పుట్టినప్పటి నుంచి తెలంగాణలో ఇన్ని పంటలు పనిలేదు మా గ్రామంలో చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాం కానీ ఈ ఎండాకాలం అనేది పంటలే వండకుండా వర్షకాలం లేక పంటలు పండినాయి చూడండి సార్ అని చెప్పి చూపించారు ఈరోజు ఉదయం అంటే ఈ భారతదేశంలోనే దాదాపు అరవై శాతం ప్యాడీ ప్రిక్రూట్మెంట్ ఓన్లీ తెలంగాణ నుంచి జరిగింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒకప్పుడు తినడానికి ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం వచ్చేటివి ఇవాళ ఇక్కడ నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇలా ఎదిగినామంటే అది ఓన్లీ కేసీఆర్ గారు విజన్ వారి ఆలోచన విధానం తెలంగాణ తెచ్చుకోవడం గొప్ప కాదు తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా ఉంది అనేది సమయం కూడా లేదు కనుక మీకు అందరు తెలుసు అనేక రంగాల్లో ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లో కూడా ఇలా అగ్రస్థానంలో ఉంది ముఖ్యంగా తెలంగాణ వస్తే మత కలహాలు అవుతాయి తెలంగాణ వస్తే ఆంధ్ర తెలంగాణ మధ్యలో విభేదాలు వస్తాయి నదుల కొట్లాట చాలా చెప్పింది కానీ ఇవాళ హైదరాబాద్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ కాస్మాలిటిన్ సిటీ ఇది అన్ని ప్రపంచంలో దేశంలో అనేక రాష్ట్రాలు ఆల్రెడీగా ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడున్నారు ఎవరికి కూడా అసలు డిఫరెన్స్ కూడా లేదు ప్రజలుగా ఆ రోజు కూడా కేసీఆర్ గారు అన్నారు కొట్లాడింది గవర్నమెంట్తో కానీ ప్రజలతో కాదని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉంటారు అన్నారు ఇలా మేము చూస్తున్నాం అందరు హ్యాపీగా ఉన్నారు ఆనాడు ఉద్యమంలో వారితో పాటు అన్నిటి త్యాగాలకు సిద్ధమై వారితో పాటు ఉన్నాం మహమూద్ అలీ గారు మేము ఇవాళ గవర్నమెంట్లో కూడా మేము ఉన్నాం మంత్రిగా కూడా మేము ఉన్నందుకు నిజంగా కూడా మాకు కూడా ఎంతో గర్వం అనిపిస్తూ ఉంటుంది అలాంటి నాయకుని వెంబడి ఆ రోజు ఉండి ఈరోజు ఉన్నందుకు ఖచ్చితంగా ఆయన దేవుడే వంద శాతం ముమ్మాటికి ఆయన దేవుడే ఎన్ డెబ్బై సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ కరెంటు కూడా ఉండేది కాదు మరి ఇలా కరెంట్ ఎట్లా వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ రైతు బంధు దేశంలో ఎక్కర్లేదు చనిపోయిన ఒక గుంట భూమిని రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేది ఎక్కడ షాదీ షాదీభూం వరకు కళ్యాణ కళ్యాణలేసి ఎక్కర్లేదు పుట్టిన పిల్లగా నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి అన్ని వర్గాలు ఆదుకునేటువంటి గొప్ప ఆలోచన శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు వంద శాతం వందరేళ్ళు ఆయన ఆయుర్వర్గాలతో ఉండాలి అద్భుతమైనటువంటి దేశానికే ఈ తెలంగాణ అనేది ఒక మార్గదర్శకంగా ఈ దేశంలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర దేశాల వాళ్ళు కూడా చెప్పే స్థాయికి ఎదిగింది తీయాల అది చూసి కండ్లు మండే తెలంగాణని ఎట్లా ఆగం చేయాలి ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని కూడా చాలామంది ప్రయత్నం చేసేది కూడా మీరు అందరు గమనిస్తూ ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి సినిమా మరి సినిమా డైరెక్టర్ గారు కొంచెం ఆలస్యం తీసిన మరి సరైన సమయంలోనే వచ్చింది ఇంకా ముందు తీసి ఇంకా అద్భుతంగా ఉండేది ఉద్యమ సమయంలో స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటా ఉద్యమం ఎండ్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అయినా కూడా ఇంకా దీని తర్వాత కూడా చేయడానికి ఇంకా ఎన్నో గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి మీ కొడుకును కూడా మంచి ఇంకో హీరో సినిమా తీయండి మీరు కూడా ఇంకా సినిమా తీయండి నేను మహమూదాలి గారు మీకు పూర్తి సహకారం ఇస్తాం మరి డైరెక్టర్ గారు కూడా మరి ఇంకా ఇలాంటి తెలంగాణ పైన సినిమాలు తీయాలని చెప్పని ఖచ్చితంగా సినిమాలు అనేటివి మామూలు మధ్యతరతి వాళ్ళ డైరెక్టర్స్ కూడా ఇచ్చేటట్లు కూడా మేము చేస్తాం ఒక ఆనాడు కొంతమంది చేతుల్లోనే సినీ పరిశ్రమ ఉండి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆడాలి వాళ్ళు తీస్తేనే సినిమా థియేటర్లు తెరవాలనే స్థాయిలో ఉండేది అది రాను రాను మార్పు చేయిస్తాం ప్రతి ఒక్క కళాకారునికి ఛాన్స్ ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా అవకాశం కలిగించేటట్లు గ్యారెంటీగా చేస్తాం మీరు ఎక్కడ షూటింగ్లు చేసుకోవాలన్నా కూడా మా టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ ఉన్నాయి మంచి మంచి జలపాతాలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి అక్కడ చేసినా కూడా మీకు అతి తక్కువకు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు పర్మిషన్స్ కానీ మిగతా అన్నీ కూడా ఇమ్మీడేట్గా వచ్చేటట్లు మా టూరిజం హోటల్స్ కానీ ప్లేసులు కానీ జలపాతాలు కానీ మీకు ఎలాంటి రుసుము లేకుండా మీరు అక్కడ షూటింగ్ చేసుకునేటట్టు కూడా ఖచ్చితంగా మీకు అవకాశం కలిగిస్తామని చెప్పని మరొకసారి మీ అందరు కూడా టీమ్ టీమ్ మీరు ఒకరే కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్స్ రకరకాల అందరి కళాకారులకు ప్రతి ఒక్కరికి మేకప్ మ్యాన్ నుంచి మీకు సహకరించిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మా శ్రీకాంత్ గారు ఇంకా ఇంకొక సినిమా కూడా దిగించండి తెలంగాణ పైన తెలంగాణలో జరిగి వచ్చిన తర్వాత వచ్చిన అభివృద్ధి అప్పుడు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టండి సినిమా తీయడం సంతోషం ఉంది మా సోదరుడు మా మిత్రుడు శ్రీకాంత్ గారు మా కేసీఆర్ గారి పాత్ర నటించడం ఇంకా అద్భుతంగా నాకు మంచిగా ఉంది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం వారిని కూడా సినిమా చూడమని చెప్పి మీకు అంతట తెలంగాణ మొత్తం కూడా ఆడేటట్లు అన్ని థియేటర్లు నడిచేటట్లు ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ ఈ సినిమా పేర్ పేరు చూపే తర్వాత తెలంగాణ దేవుడు అంటే చాలా మనకు కృషి అయింది ఎందుకంటే మా మహాన్ లీడర్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంత కష్టపడి తీసుకువచ్చినా తీసుకొచ్చే తర్వాత ఎంత డెవలప్ చేసినా తెలంగాణకు తప్పకుండా అయినా తెలంగాణ దేవుడు ఉన్నారు ఇది ఈరోజు మా జాకేర్ ఉస్మాన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారికి మా శ్రీకాంత్ గారు హీరో గారికి మా హరీష్ గారికి అందరికీ వేదిక మీద పెద్దలకు ఈ ప్రోగ్రామ్లో వచ్చిన అందరికీ పేరు పెడతారు నమస్కారం ముస్లాం తెలంగాణ వచ్చే ముందు అందరికీ చాలా డౌట్ ఉంది అరే తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది మా అనబు సీఎం గారు పార్లమెంట్లో ఉన్నాయి పార్టీస్ ఆయన అందరూ ప్రెసిడెంట్తో కలిసిన ముప్పై మూడు ముప్పై ఆరు పార్టీస్ ఉన్నారు పార్లమెంటు రిప్రజెంటేషన్ ఎంపీస్ ఉన్నారు అందరి దగ్గర పోయి సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే ఒకటి మాట చెప్పారు అది కేసీఆర్ గారు తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు మీరు తెలంగాణ తీసుకున్న తర్వాత ఇట్లా గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు మీ దగ్గర పవర్ లేదు మీ దగ్గర ఫార్మర్ సొసైటీ చేస్తున్నారు మీ దగ్గర ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు ఎట్లా రూల్ చేస్తా మీరు ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఇస్టేట్ అంటే మన తెలంగాణ ఇస్టేట్ ఉంది పవర్లో సర్ప్లైస్ ఇస్టేట్ ఎంత ముందు టూ థౌజండ్ టూలో సార్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ సీఎం గారు టూ థౌజండ్ టూలో ఫార్మర్స్ వచ్చే బషీర్బాగ్లో పోటెస్ చేసిన ఏం చెప్పిన మాకు టూ అవర్స్ కరెంట్ ఎక్కువ కావాలి డబ్బులు తీసుకో డబ్బులు ఉంది అప్పుడు చార్జెస్ పెట్టేసిన ఏం చేసిన ఫైరింగ్ అయింది ఫైరింగ్లో చ పది ఫార్మర్స్ చలిపోయినా అన్న డిమాండ్ ఏముంది అంటే డే అవర్స్తో కరెంట్ ఇవ్వాలి రెండు గంటలు ఎక్కువ ఇవ్వాలి సెవెన్ ఇయర్స్ ప్రామిస్ చేసిన మీరు ఫోర్ అవర్స్ ఇస్తున్నారు ఫైవ్ అవర్స్ ఈ టైం మన మహాన్ లీడర్ కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఫార్మర్స్కి ఫ్రీ ఇస్తున్నారు ఒక్క పైసా ఛార్జెస్ లేదు మా చంద్రబాబు గారు ఏం చేసినా మోటార్స్ తీసుకువచ్చిన ఫార్మర్స్కి డబ్బులు కట్టలేకుంటే మహాన్ సీఎం ఉన్నారు రైతు బంధు ఇండియాలో ఎక్కడ లేదు పది వేల రూపాయలు ఈ చక్కెరకు ఇస్తున్న లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు ఫార్మర్స్ మొత్తం రైతు బీమా ఉంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది హ్యాండి హ్యాండిక్యాప్ కోసం టూ హండ్రెడ్కి టూ థౌజండ్ చేసిన ఫైవ్ హండ్రెడ్కి త్రీ థౌజండ్ చేసిన ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన పన్నెండు వేల ఏడు వందల విలేజ్లో పన్నెండు వేల ఐదు వందల విలేజ్లో అంటే మొత్తం ఇంటింటికి వన్ రూపీ కనెక్షన్తో టాకే నీళ్ళు ఇచ్చిన ఫ్లోరైడ్ నీళ్ళు ఎంత ఉంది నల్గొండలో మొత్తం ఫ్లోరైడ్ నీళ్ళు ఉంది మా ఆనబుల్ సీఎం గారు ఇంటింటికి విలేజ్ విలేజ్లో నీళ్ళు ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఈరోజు ఇండియాలో నెంబర్ వన్ లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు నెంబర్ వన్ ఇస్టేట్ అంటే తెలంగాణ ఉంది నేను అందరూ మొత్తం టీంకి చాలా చాలా పేరు పేరుతో చెప్తున్నాను మీ ఉస్మాన్ జాకిర్ గారికి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కరెక్ట్ పేరు పెట్టిన హరీష్ గారు కేసీఆర్ పిక్చర్ పేరు నేమ్ అంటే చాలా బాగా పేరు నేమ్ ఉంది మన తెలంగాణ దేవుడు అంటే కరెక్ట్ కేసీఆర్ గారు ఉన్నారు చాలా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన మీ అందరి ఆల్ టీమ్కి ఆల్ మెంబర్స్కి పేరు పేరుతో హీరో గారికి డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ టీమ్స్ మెంబర్స్కి పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు తప్పకుండా పిక్చర్స్ చూసిన తర్వాత కళ్ళులో నీళ్ళు వచ్చింది ఆ టైంలో మూమెంట్లో ఎంత కష్టపడి తెలంగాణ తీసుకొచ్చేలా ఒకటి లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ధైర్యం లీడర్ అంటే ఇండియాలో ఎక్కడ లేదు ఒక మాట కరెక్ట్ అన్న మా అన్న ఫిఫ్త్ గాంధీ కేసీఆర్ మీద బుక్స్ రాశారు చాలామంది ముస్లిమ్స్ ఇది మా గాంధీలో ఉంటే ఫిఫ్త్ గాంధీ కేసీఆర్ గారు ఉన్నారు ఎంత వితౌట్ వైలెన్స్తో మూమెంట్ తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు సిక్స్త్ నైన్లో చెప్పినా మీరు చాలామంది చలిపోయిన తర్వాత తెలంగాణ రాలేదు ఈ టైంలో అంటే ఒక్కటి ఫైరింగ్లో ఒక మంచి చలిపోయే లేదు సీఎం గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా మేడం ప్రామిస్ చేస్తారా ఇవ్వలేకుంటే సుసైడ్ చేశారు చాలామంది అది దుఃఖం ఉంది తప్పకుండా ఆయన దేవుడితో ప్రార్థన చేస్తున్నారు ఆయనకు ఆత్మశాంతి ఇవ్వాలి महानबुद सीएम गार भी चला सपोर्ट अंदर आल टीम की थैंक यू तो ये जो किए हैं मेरे दिलो दिमाग में हमारे महमूद अई साहब मेरे बड़े भाई है जिस टाइम पे शपथ लिए थे शपथ लिए थे तो महमूद भाई के साथ जब शब्द लिए जब भी मेरे दिल में आया कि जो हमारी कम्युनिटी के लिए ये कर रहे हैं इतने सेकुलर है यह हकियत में तेलंगाना के भगवान है नू? तेलंगाना देवड़ू है मैं जब भी हरीश को बुलाया बुला के बुलाया नाम रजिस्ट्रेड करो तेलंगाना जेड़ू के सी आर साहब तेलंगाना के भगवान है उनके ऊपर अपने को बायोपिक बनाना है और उनका पूरे स्टोरी को गाँव जाओ और हर वो चीज़ चेक करके बनाओ बल्कि तो ये नाम का हकीकत ये है कि उन्होंने ना हिंदुओं के ना मुसलमानों के तेलंगाना स्टेट के भगवान है उन सब के लिए बहुत बड़े बच्चे थे बस इससे ज़्यादा मैं कुछ नहीं हो हमारे तेलंगाना के भगवान है बहुत बहुत मेरे को मौका मिला उनके ऊपर फिल्म बनाने का ये मेरे लिए खुशकस्मती है मेरी

నారాయణమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలాగే ఈ అవకాశం ఇచ్చిన మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి అలాగే నాకు ఇన్ని వందకు పైకి సినిమాలు చేసి ఎంతో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సిన శ్రీకాంత్ గారు నన్ను నమ్మి ఫస్ట్ టైం డైరెక్షన్ ఇంత పెద్ద సినిమాకి చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలా ఈ సినిమా కోసం నాకు సహాయపడ్డ నా టీమ్ అందరికీ నా డిఓపికి మన సంగీతం నందన్ గారికి అలాగే అందరికీ ఎడిట ఎడిటర్ గౌతమ్ రాజు గారికి అందరికీ ప్రత్యేక అండి ఈ సినిమా ఇరవై మూడున వస్తుంది చూడండి ఇప్పుడు ఎక్కువ మాట్లాడటం కంటే ఈ సినిమా చూపించిన తర్వాత మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతుందండి కరోనా ఉన్నా కూడా మమ్మల్ని ఆశీర్వదించి వచ్చారు అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది చూసి అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలై గారికి అలాగే మరో మంత్రి వర్యులు నాకు మంచి ఆప్తులు నా ఫ్యామిలీ పర్సన్ లాగా శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే నారాయణమూర్తి గారికి సార్ మీ స్పీచ్ అదిరిపోయింది సార్ ఇంకేం మాట్లాడతాం మేము అందరికీ థ్యాంక్స్ చెప్తుంది తప్పితే సో నాకు ఫస్ట్ హరీష్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఇట్లా కేసీఆర్ గారి బయోపిక్ చేస్తున్నాను మీరు చేయాలి అనగానే నేను అసలు షాక్ అయ్యాను ఫస్ట్ అసలు నేను కేసీఆర్ గారు చేయడం ఆ క్యారెక్టర్ నేను ఎలా చేయగలనా లేదా అనేది ఆలోచించడం జరిగింది నేను నాలుగు రోజులు టైం ఇవ్వు నేను అసలు ప్రిపేర్ అవుతాను ఫస్ట్ అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అనగానే సరే ఫోర్ డేస్ టైం తీసుకొని లేదు నేను చేస్తాను కానీ ఆ భాష అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో తెలంగాణ భాష ఉండాలి అంటే అప్పుడు అన్నారు సార్ కొన్నిసార్లు స్పీచెస్లో తెలంగాణ భాష ఉంటుంది మాములుగా ఆయన అన్ని భాషలు మాట్లాడగలరు కొన్ని కొన్నిసార్లు తెలుగులాగానే మాట్లాడతారు కొన్నిసార్లు ఏమో ఈ టైప్లో మాట్లాడతారు అని చెప్పగానే అక్కడక్కడ తెలంగాణ భాష వస్తుంది అక్కడక్కడ ఇది వస్తుంది అంటే నేను ఎక్కువ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆయన ఇమిటేట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు అంటే ఆయన చాలా ఒక క్యాజువల్గా మాట్లాడుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోయే వ్యక్తి బట్ సినిమాకి వచ్చేపాటికి అంత క్యాజువాలిటీ చాలా కష్టం బట్ ఎక్కువ ఇమిటేట్ చేయకుండా నాను నేను నాలాగా ఒక లీడర్ అనేది ఆ స్క్రీన్ మీద ఎలా కనపడతాడు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ కేసీఆర్ గారి రోల్ నాకు రావడం నిజంగా థ్యాంక్స్ హరీష్ నిజంగా నేను ఆ రోజు ఒప్పుకోకపోయినట్టు చాలా మిస్ అయ్యేవాడిని ఒక నిజంగా తెలంగాణ దేవుడు నిజంగా కేసీఆర్ ఎందుకంటే తెలంగాణని సాధించిన వ్యక్తి ఎప్పుడు కూడా ఏది సాధించినా ఇప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ అంటారు అలాగే తెలంగాణకి ఆయన తెలంగాణ దేవుడే ఒక రకంగా కేసీఆర్ గారు సో అటువంటి క్యారెక్టర్ నాకు రావడం నేను చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీని అన్నిటికంటే ముఖ్యం ఇటువంటి ఫిలింని మా వాళ్ళ ప్రతి ఆర్టిస్టు తెలంగాణ దేవుడు ఇట్లా చేస్తున్నారు కేసీఆర్ బయోపిక్ అనగానే ఏ ఆర్టిస్టు కూడా నో అని చెప్పలేదు దగ్గర దగ్గర యాభై మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో అందరూ తెలిసిన వాళ్ళు చిన్న క్యారెక్టర్ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి ఈరోజు అందరూ కూడా వచ్చి ఓ ఈ సినిమాలో మేము కూడా ఒక భాగం అవ్వాలి ఇటువంటి మంచి సినిమాలు అని అందరూ వచ్చి చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే అన్నిటికంటే ముఖ్యం హరీష్ ఈరోజు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఎందుకంటే కరోనాకు ముందు పాండమిక్ అంటే ముందు స్టార్ట్ అయిన సినిమా ఇది ఒక రకంగా ఎప్పుడైతే లాక్డౌన్స్ ఇదయ్యిందో మొత్తం అంత ఇంతమంది ఆర్టిస్టులని ఒక దగ్గర దగ్గర యాభై మంది ఆర్టిస్టులు తీసుకురావడానికి ఈ ఇంత టైం పట్టింది ఒక రకంగా అందరూ ఒక డేట్స్ కుదరక నేనేమో మధ్యలో గడ్డం పెంచేసి వేరే సినిమాలు కంటిన్యూటీ అయ్యి కేసీఆర్ గారు గెడ్డంతో ఉంటారా అని ఎవరో క్వశ్చన్ వేశారు సరే కేసీఆర్ గారి గడ్డంతో ఉంటారా ఏంటి అనేది నాకు తెలియదు బట్ క్యారెక్టర్లో అలా అలా ఒక్కొక్కసారి ఉద్యమాలు చేసినప్పుడు గెడ్డం పెంచుకోవడం కొంచెం అలా అలా మేమే మాకే కొంచెం సాటిస్ఫై వెళ్ళిపోయాం అట్లాగే సో అది ఒక్కటే చిన్న నాకు ఒక చిన్న మైనస్ లాగా అనిపించింది ఎందుకంటే లేకపోతే క్యారెక్టర్స్ చాలా సూపర్గా వచ్చాయి ఇంకా అయినా కూడా ఎక్కడా కూడా హరీష్ పరితత్వంలో ఇక దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ చక్కగా నీట్గా తీసుకెళ్లిపోయారు ఇంత మంచి సబ్జెక్ట్ని ఇంత సబ్జెక్ట్ ఇంత ఆర్టిస్టులని అందరిని ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మెయిన్ జాకీర్ ఉస్మాన్ గారు నిజంగా హీఈస్ ద హెడ్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్ ఇటువంటి ప్రొడ్యూసర్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ సినిమాలో చేసేవాళ్ళం కాదు ఎవరు కూడా ఈ ఫిలింలో ఈ ఫిలిమే ఉండేది కాదు ఒక ప్రొడ్యూసర్గా ముందుకొచ్చి నేను తెలంగాణది ఇప్పుడు కేసీఆర్ మీద బయోపిక్ తీసే తీరుతానని ఆయనే మూలకథ ఆయనే కథ అంత మూలకథ పెట్టుకొని అందరూ కలిసి ఈ సినిమాని ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పేసేసి ఎక్కడ వెనకాలేదు మేము మేమే భయపడ్డాం అసలు ఇది బిజినెస్ ఎంత అవుతుందా లేదా ఏంటి ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నారు ఎందుకంటే మాకు అదొక ఆలోచిస్తూ ఉంటాం బిజినెస్ దాని మీద ఆలోచిస్తూ ఉంటాం మా మా మీద ఎంత పెట్టేస్తున్నారు అనే ఫీలింగు మాకు రావడం జరిగింది ఆఫ్ సార్ డెఫినెట్లీ లాంటి వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి రావాలి అలాగే నిశాన్ యూ డిడ్ యుట్ వండర్ఫుల్ జాబ్ చాలా బాగా చేసావు నువ్వు ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్గా నువ్వు మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ మరొకసారి ఈ సినిమా ఈ ఇరవై మూడు రిలీజ్ అవుతుంది ఈ పాండమిక్ కరోనా విజృంభిస్తున్న వేళ అయినా సరే ఒక ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏం లేదండి ఒక మనిషి ఉత్తేజపరిచేలాగా ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాక మేము చేసేటప్పుడే ఒక ఎమోషన్ ఫీల్ అయ్యేవాళ్ళం ఒకడే ఒకడు వాతాది కానీ ఈ సాంగ్స్ అన్నీ కూడా ప్రతి సాంగ్ నాకు తెలిసి తొమ్మిది ఎనిమిది సాంగ్లు ఉండాలి ఎనిమిది సాంగ్స్ కూడా సూపర్ డూపర్ సాంగ్స్ అందించి మంచి లిరిక్స్ వాల్యూతో చేసిందని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నందన్ గారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ